టీడీపీ జాతీయ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారం అందుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆ పార్టీలో ఓ టాక్ అయితే సైకిల్ స్పీడ్లో సవారీ చేస్తాంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో మళ్లీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో సైకిల్ పార్టీని సవారీ చేయించేందుకు చంద్రబాబు ఓ నిర్దిష్టమైన విధానాన్ని అవలంబించనున్నారని ఓ చర్చ అయితే పార్టీలోని రచ్చరచ్చగా నడుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలపై చంద్రబాబు నాయుడు అధ్యక్షతన చేపట్టిన బాదుడే బాదుడు మినీ మహానడలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఓవైపు వీటిని కొనసాగిస్తూనే సైకిల్ పార్టీలో ఉంటూ అధికార జగన్ పార్టీతో అంటకాగుతున్న కలుపు మొక్కలను ఏరి పారేయాలని చంద్రబాబు భావిస్తున్నారట. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అసమ్మతి నేతలను ఓ తాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయటం, ఓవేళ వారు తమ మాట వినకుంటే వారిని శాశ్వతంగా వదిలించుకునే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారనే చర్చ సైతం పార్టీలో హాట్ హాట్ గా నడుస్తోంది. ముందు పార్టీలోని అసమ్మతి సెగపై నీళ్లు చల్లి ఆ తర్వాత వైఎస్ జగన్ పార్టీపై తన పులి పంజా విసరాలని, చంద్రబాబు తన మైండ్లో ఫిక్స్ అయిపోయారని ఆ పార్టీలోని నేతలే చెబుతున్నారు. అలాగే పార్టీలో ప్రస్తుతం సైలెంట్గా ఉన్నవారిని సైతం కలిసి వారితో చర్చించాలని చంద్రబాబు నిర్ణయించారట. రానున్న ఎన్నికలను టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ క్రమంలో గతంలో పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే వారిని దూరం చేసుకోవాలంటే చంద్రబాబు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ తర్వాత చూద్దాంలే అంటూ ఓ విధమైన సాగతీత ధోరణిలో ఉండేవారని, కానీ అధికారం అందుకోవాలంటే ఆ మొహమాటాలు, ఆ మాట పట్టింపులు, ఆ చూసి చూడనట్టు పోవడాలు వగైరా వగైరా వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందని, ఇలాంటి ధోరణి వల్ల పార్టీనే కాదు లీడర్ నుంచి కేడర్ వరకు అందరూ ఘోరాతి ఘోరంగా దెబ్బతింటారంటూ చంద్రబాబుపై కేడర్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా తన వైఖరిలో మార్పు తెచ్చుకొని తద్వారా కఠిన వైఖరిని అవలంబిస్తేనే పార్టీ అయినా తానైనా ప్రజల్లో మనగలుగుతామనే ఓ భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాగే గతంలోనే కాదు, ప్రస్తుతం తనతో సన్నిహితంగా ఉన్నవారు, తనతో మంచి అనుబంధం కలిగి ఉన్నవారు తప్పు చేసినా వారిని సైతం వదిలించుకోవాలనే కఠిన నిర్ణయానికి చంద్రబాబు వచ్చేశారట. అంతేకాదు, పెద్ద ఆయన పెట్టిన పార్టీలో పార్టీకే తొలి ప్రాధాన్యత అని వారికి సైతం చంద్రబాబు క్లియర్ కట్గా స్పష్టం చేస్తున్నారట. అలాగే ప్రతిపక్ష పార్టీలో ఉంటూ అధికార పార్టీ నేతలతో లాలూచీ పడుతున్న వారికి సంబంధించిన ఓ జాబితా కూడా ఇప్పటికే సిద్ధమై చంద్రబాబు టేబుల్పైకి చేరిందని తెలుస్తోంది. ఇటీవల తిరుపతి అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీకి బలమున్నా పార్టీలోని నేతల వెన్నుపోటుతో ఎంత నష్టం జరగాలో అంత కళ్ల ముందే జరిగిపోయింది. ఇది మనకు ఓ గుణపాఠమని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారట. అయితే ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఇప్పటికే సైకిల్ పార్టీ గుర్తించి పక్కన పెట్టిన సంగతి కూడా తెలిసిందే. అలాగే గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కీలక పదవులు అనుభవించి ప్రస్తుతం వారంతట ముక్కున వేలేసుకుని స్కూల్ పిల్లాడిలా సైలెంట్గా కూర్చున్నారట. వారి వైఖరిపై చంద్రబాబు కొంత అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరహా నేతల వైఖరిలో స్పష్టమైన మార్పు తీసుకువచ్చేందుకు చంద్రబాబు శతదా ప్రయత్నించేందుకు సిద్ధమవుతున్నారట. ఆ క్రమంలో వారు తన మాట వింటే ఓకే, లేకుంటే వారి స్థానంలో యువతకు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు ఇప్పటికే ఓ వ్యూహాన్ని సైతం సిద్ధం చేశారట. దానిని అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు అందుకోవచ్చని చంద్రబాబు నిర్ణయించారట. మరికొద్ది రోజుల్లో జిల్లాలోని పార్టీ అసమ్మతి నేతలతో వరుస భేటీలు జరిపేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారట. వారందరినీ ఒకే తాటిపైకి తీసుకువస్తే వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీని ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఎవరి వల్లనైనా తెలుగుదేశం పార్టీకి లాభం కలుగుతోందంటే వారిని సైతం చంద్రబాబు వెన్నుతట్టి మరీ ప్రోత్సహిస్తున్నారట. ఆ క్రమంలో ఇప్పటికే కడప, రాజంపేట లోక్సభ అభ్యర్థులతో పాటు పుంగనూరు, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థులను సైతం చంద్రబాబు ప్రకటించేశారు. చంద్రబాబు ఇలా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని లీడర్ నుంచి కేడర్ వరకు అందరికీ ఓ స్పష్టమైన సంకేతాలు వెళ్తాయని, వచ్చే ఎన్నికల్లో వాళ్లందరూ టీడీపీ అభ్యర్థుల గెలుపునకు బాసటగా నిలుస్తారనే ఓ చర్చ అయితే సైకిల్ పార్టీలో యమారంజుగా నడుస్తోంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.